కౌంటింగ్ సందర్భంగా ఎవరైనా అల్లర్లు సృష్టిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేదే లేదని ఎస్పీ మల్లికా ఖార్గ్ అన్నారు. అల్లర్లు చేసిన వారిపై రౌడీ షీటు ఓపెన్ చేసి లోపలేస్తామని హెచ్చరించారు. పోలింగ్ రోజున జరిగిన అల్లర్ల వల్ల దేశవ్యాప్తంగా జిల్లాలకు చెడ్డపేరొచ్చిందన్నారు. శాంతి భద్రతలు కాపాడటం మా కర్తవ్యమని, దానికి ఎవరడ్డొచ్చినా లీగల్ యాక్షన్ తీసుకుంటామని హెచ్చరించారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఎస్పీ మల్లికా ఖార్గ్ పోలీస్ కవాతు నిర్వహించారు. కోటా సెంటర్ నుంచి పల్నాడు బస్టాండ్ వరకు కవాతు నిర్వహించారు. డిస్ట్రిక్ట్ పోలీస్ ఇక్కడ నరసరావుపేటలో ఒక రూట్ మార్చ్ చేయడం జరిగింది. దాని తర్వాత పోలీస్కి బ్రీఫ్ కూడా చేయడం జరిగింది. ఇప్పుడు పల్నాడు డిస్ట్రిక్ట్ ది యాక్చువల్లీ ఇమేజ్ కొంచెం ఖరాబ్ ఉంది, బికాజ్ మీ అందరికీ తెలుసు రీసెంట్లీ ఎలక్షన్ పోలింగ్ డే అండ్ పోలింగ్ తర్వాత పల్నాడు డిస్ట్రిక్ట్లో పర్టికులర్లీ నరసరావుపేట, మాచర్ల ఇట్లాంటి ప్లేసెస్లో చాలా పెద్ద పెద్ద ఇన్సిడెంట్స్ జరిగినాయి. చాలా లా అండ్ ఆర్డర్ బ్రేక్డౌన్ అయింది అప్పుడు. సో అది ఒక పెద్ద పరిస్థితి లాగా డెవలప్ అయింది. అండ్ ఇప్పుడు మన కొత్త టీం ఇప్పుడు వచ్చింది ఇక్కడ, అండ్ వీఆర్ వెరీ సీరియస్. మనం సీరియస్గా ఇప్పుడు లా అండ్ ఆర్డర్ టోటల్ రిస్టోర్ ఎట్లా చేయాలి, ఏం ఇబ్బంది లేకుండా ఒక కామన్ మ్యాన్ది లైఫ్ ఎట్లా డిస్టర్బ్ చేయకుండా ప్రాపర్గా నడిపించాలి మీ అందరికీ చెప్పడానికి ఇది నేను చెప్తున్నాను. ఫస్ట్ నుంచి మనం సెక్షన్ 144 ఫస్ట్ ఈవినింగ్ నుంచి మనం చాలా గట్టిగా ఎన్ఫోర్స్ చేస్తాము. మెసేజ్ ఏముంది అందరికీ పబ్లిక్ కోసం, దట్ ఏం లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఇంకా క్రైమ్స్లో పార్టిసిపేట్ చేయకండి, అల్టిమేట్లీ ఈ మీ మీద కేసు పడతాయి, నేను ఎవరికి వదిలేను. రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ చెప్పండి, ఆ కౌంటింగ్ సందర్భంగా ఎవరైనా అల్లర్లు సృష్టిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని ఎస్పీ మల్లికా ఖార్గ్ అయితే అన్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఏదైతే అన్నీ ఎలక్షన్ జరిగిన నాటి నుంచి కూడా పల్నాడు ప్రాంతం మాత్రం చాలా అక్కడ ఉన్నటువంటి అరాచకాలకు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కూడా చెడ్డపేరు తీసుకొచ్చాయి. అదేవిధంగా కూడా దేశవ్యాప్తంగా కూడా ఈ ఒక పల్నాడు ప్రాంతానికి సంబంధించిన ఏవైతే జరిగినటువంటి ఈ అంశాలు ఏవైతే ఉన్నాయో అవి మొత్తంగా కూడా ఒక సోషల్ మీడియాలో మొత్తం దేశవ్యాప్తంగా కూడా సర్క్యులేట్ అయిన పరిస్థితి. ఈ ఎస్పీని మార్చడం జరిగింది. ఎస్పీని మార్చి కొత్త ఎస్పీని మల్లికా గారికి తీసుకురావడం జరిగింది. మల్లికా గారికి వచ్చిన దగ్గర నుంచి కూడా పల్నాడు ప్రాంతంలో ఎవరైతే సంఘ విద్రోహ శక్తులుగా ఉన్నటువంటి వ్యక్తులు కానీ లేదా పార్టీలను బేస్ చేసుకొని ఈ విధంగా కూడా దుర్మార్గాలు చేస్తున్నటువంటి ఈ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టింది. ఎక్కడికక్కడ కూడా ఎవరైతే ఈ పోలింగ్ సంబంధించిన రోజును కానీ ఆ తర్వాత రోజు జరిగిన ఘటనలో ఎవరెవరైతే పార్టిసిపేట్ చేసి విధ్వంసాలు సృష్టించారో వాళ్ళందరి మీద వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ మీద కేసులు కూడా పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలోనే నిన్న అక్కడ పల్నాడు ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ కూడా మేమున్నాము, పోలీసులు ఉన్నాము, మీకు ఎటువంటి ఇబ్బంది లేదు అని ఒక భరోసా కలిగించేందుకు నిన్న కవాతు చేపట్టారు. దానికి ఈ ఎస్పీ అయినటువంటి మల్లికా ఖార్గ్ నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా కూడా ఈ కవాతు నిర్వహించిన తర్వాత ఆమె మాట్లాడారు. మాట్లాడిన సందర్భంలో ఆమె ప్రత్యేకంగా కూడా పల్నాడు జిల్లాకి దేశవ్యాప్తంగా కూడా చెడ్డ పేరు తీసుకొచ్చారు అని అన్నది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో ఈ నాయకులు కానీ అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు కానీ ఈ పోలీసులు కూడా లెక్క చేయకుండా పోలీసు అధికారుల మీద దాడులు చేసి పోలీసులకే సవాల్గా మారారు అని ఆమె చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు తన పవర్ చూపించాల్సినటువంటి సమయం ఆసన్నమైందని, పోలీసు పవర్ ఏంటో చూపించాలి, తప్పనిసరిగా చూపిస్తామని చెప్పి ఆమె అక్కడ ఉన్నటువంటి పోలీసులకి ఈ ధైర్యం చెప్పడంతో పాటు ప్రజలకి మేమున్నాము మీ అనే భరోసా కూడా ఇచ్చినటువంటి పరిస్థితి అయితే కనపడింది. ఈ నేపథ్యంలోనే ఆమె మాట్లాడుతూ కులాలతో మతాలతో తమకు సంబంధం లేదు, నాయకుడు ఏ పార్టీ వాడైనా కూడా తనకు అనవసరము, ఎవరైతే తప్పు చేశారో అటువంటి వ్యక్తిని తప్పనిసరిగా కూడా చట్ట ప్రకారం శిక్ష
పరీక్షిస్తాము అని చెప్పారు. అలాగే పార్టీలకి విధేయులుగా ఉండాల్సిన అవసరం పోలీస్ డిపార్ట్మెంట్ కి లేదు, చట్ట ప్రకారం ప్రజల కోసం పనిచేయాలని చెప్పి ఆమె అన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా కూడా ఏదైతే ఎన్నికల రోజున జరిగినటువంటి హింసాత్మక సంఘటనలు తర్వాత రిజల్ట్ వచ్చినటువంటి రోజున జరుగుతాయని చెప్పి పెద్ద ఎత్తున కూడా ప్రచారం జరుగుతుంది. దాన్ని ఎవరు నమ్మాల్సిన అవసరం లేదు. ఇక మేము ఉన్నాము, పోలీసులు అంటే ఏంటో మేము ఒక్కసారి చూపిస్తాము అని చెప్పి ఆమె తెలియజేశారు. ఎటువంటి సంఘటనలు జరగదు, ఎవరు కూడా సోషల్ మీడియాలో వచ్చే ఈ వార్తలకి కూడా స్పందించాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. మేము తప్పనిసరిగా కూడా అందరి మీద చర్యలు తీసుకుంటాము. ఎవరైతే ఈ విధ్వంస కార్యక్రమాలు పాల్పడ్డారో వాళ్ళకి అటువంటి కార్యక్రమాలను తలుచుకుంటేనే భయపడే పరిస్థితి కల్పిస్తామని చెప్పి మల్లికా ఖార్గే మాత్రం నిన్న ఘాటుగా ఆమె వ్యాఖ్యలు అయితే చేశారు. థ్యాంక్ యూ.